నీకు వచ్చిన పాటు చేస్తావా ధ్యానం మరి కేజీ రూపాయలు మరి అడే ఆ పిల్లలు కూడా లేవు సీత పిల్లలు రాని అమ్ముతాను రాని రా ఇదే రే అమ్ముతాను రాని మాగలు ఎంత చెప్పు మాగలా మూడు అందరు ఇచ్చి తీసుకో మూడు అందరు ఇచ్చి తీసుకో తీసుకో పాంప్లెట్ 900 అయ్యి 900 మచిలీపట్నం మంగినపూడి బీచ్ పక్కన అయితే ప్రతిరోజు ఉంటుందండి. ఆదివారం మాత్రం ఉండదు. ప్రతిరోజు మధ్యాహ్నం 3 అయితే సంత ఉంటుంది. వీళ్ళు ఫ్రెష్గా అప్పుడే పొద్దునెళ్ళి చేపలు వేటాడి ఇక్కడ తీసుకొస్తారు. ఇక్కడ రకరకాల చేపలు ఉంటాయి. మీరు ఇక్కడ డైరెక్ట్గా బోట్ల దగ్గర తీసుకుంటే తక్కువ రేటు పడుద్దండి. అలా కాకుండా ఎదర స్టార్టింగ్లో కొంతమంది ఆడవాళ్ళు మచిలీపట్నంలో మార్కెట్లో లాగా పెట్టి అమ్ముతూ ఉంటారు. వాళ్ళు ఎక్కువ రేటు చెప్తారు. వీళ్ళ దగ్గరే కొన్ని వాళ్ళు 100 రూపాయలు ఎక్స్ట్రా చేసుకుని అక్కడ అమ్ముతారు. ఇక్కడ అడిగితే ఏంటంటే మీకు 100 రూపాయలకి తక్కువ వస్తాయి అన్నమాట. సో నా బెస్ట్ సలహా ఏంటంటే మీరు వచ్చి ఆ పడవ దగ్గర కొనుక్కోండి. ఎన్ని రోజులు వెళ్ళొస్తారన్నా? ఒక రోజు వెళ్ళొచ్చేస్తారా? నైట్ వెళ్ళి పొద్దు వచ్చేదా? చూడు ఏం చేపలు కావాలి, సొరలు కావాలా, సందవరలు కావాలా, ఏం చేపలు కావాలి చూడు మరి. సో నేనైతే ఇప్పుడు చూస్తున్నారు కదా ఈ చేప ఒకటి ఇక్కడ తీసుకున్నానండి, ఇంకో 3 చేపలు వేరే జాడ తీసుకున్నాను. ఈ చేప 100 రూపాయలు ఇచ్చానండి, చాలా ఎక్కువే ఇచ్చాను. ఎందుకంటే ఇది మాగ్ అనమాట, దీన్ని ఇండియన్ సాల్మన్ అంటారు. టేస్ట్ నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది. మీకు ఎప్పుడైనా ఛాన్స్ దొరికితే ఖచ్చితంగా ట్రై చేయండి. చాలా అంటే చాలా బాగుంటుంది ఇండియన్ సాల్మన్. సో అందుకే నాకు చాలా రోజులు నేను తిరుగుతున్నాను ఇండియన్ సాల్మన్ కోసం, అది దొరకలేదు. సో ఇతను ఏమంటున్నాడు అంటే ఇండియన్ సాల్మన్ ఒకటి నువ్వు గొర్రె ఒకటి తీసుకో అన్నాడు. సో నాకు వద్దులే బాబు, నాకు ఒక ఇండియన్ సాల్మన్ ఇక్కడ ఇవ్వు, మిగతా చార్జ్ వస్తారు, ఇంక ఎక్కడైనా దొరికితే అక్కడ తీసుకుంటాను. సో అక్కడ ఒక చేప 100 రూపాయలు పెట్టి తీసుకుని ఎదరకొచ్చాను అనమాట. సో ఇలాంటి చేపలే 2 పెద్దవి ఒక చిన్నది కలిపి 100 రూపాయలకి ఇచ్చాడండి వేరే ఆయన. సో ఇక్కడ మీకు కావాలనుకుంటే పీతలు, రొయ్యలు, పాంఫ్రెట్టు, సొర చేపలు, పాలసొరలు, రకరకాల చేపలు ఉంటాయండి. ఏవి కావాలంటే అవి మీకు దొరుకుతాయి, ఫ్రెష్గా దొరుకుతాయి. సో నేను చెప్పేది ఇక్కడ ఏంటంటే మెయిన్గా ఇక్కడ మామూలుగా బందర్ నుంచి వాళ్ళు బందర్ మార్కెట్లో ఉంటాయి కదా చేపలు, వాళ్ళు ఇక్కడికి వచ్చి కొనుక్కుని తీసుకెళ్ళి ఐస్లో పెట్టి నెక్స్ట్ రోజు అమ్ముతారనమాట. అదే మీరు ఇక్కడికి వచ్చారనుకోండి వాళ్ళు పొద్దునెళ్ళి సాయంత్రం కల్లా వచ్చేస్తారు కాబట్టి 3 సో మీకు చాలా ఫ్రెష్ ఫిష్ అయితే దొరుకుతాయి అనమాట. ఇక్కడ చాలా అంటే చాలా రకాలు ఉంటాయి, మస్ట్ విజిట్ వెళ్ళండి ఖచ్చితంగా. మీకు అయితే తక్కువ రేట్లో ఫ్రెష్ ఫిష్ దొరుకుతుంది అనమాట. అక్కడ ఒకటి తీసుకున్నాను కదండి, ఇక్కడ ఒక 3 చేపలు ఉన్నాయి అన్నారు, 2 పెద్దవి ఒకటి చిన్నది. ఈ 3 కలిపి 100 రూపాయలకి ఇచ్చారండి. సో ఇది కింద కొద్దిగా డ్యామేజ్ ఉంది, ఏంటి పాడైందంటే లేదు, వల్ల పీతలతో పాటు ఉంటే పీతలు కొరికేసినాయి, ఫ్రెష్ అన్నారు. సో నేనైతే తీసుకున్నాను. నాలుగు మాగలు 200. వీడియో నచ్చితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయొచ్చు కదా ఫ్రెండ్స్.